మహిళలకు నో ఎంట్రీ, సృష్టికి మూలం స్త్రీ. అలాంటి స్త్రీని గౌరవించే గొప్ప సంస్కృతి మన దేశాన్ని. ఏ కార్యక్రమం జరగాలన్నా ముందుగా స్త్రీలను పిలిచే గొప్ప భారతదేశంలోని కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మహిళామూర్తులు వెళ్లడం నిషేధం. మహారాష్ట్రలోని సింగనపూర్లోని శని ఆలయ ప్రాంగణంలోకి ఒక మహిళ రావడంతో బయటికి పంపేశారు. ఆలయ ప్రాంగణం వరకు ఆమెను అనుమతించరారని అక్కడ పనిచేస్తున్న 7 సెక్యూరిటీ సిబ్బందిని ఆలయ కమిటీ అధికారులు సస్పెండ్ చేసి ఆలయాన్ని శుభ్రం చేశారు. పురాణాల ప్రకారం ఇందుకు కొన్ని కారణాలు ఉన్నా మన దేశంలో మహిళలకు ప్రవేశం లేని ఆలయాలు మాత్రం ఏవో తెలుసుకుందాం. హజీ అలీ దర్గా. ఇస్లాం ప్రకారం ముస్లిం మహిళలు సమాధుల వద్దకు గాని శ్మశానంలోకి వెళ్లడం నిషేధం. అయితే కొన్ని ప్రాంతాల్లో మహిళలు దర్గాలకు వెళ్తున్నా ముంబైలోని హజీ అలీ దర్గాలోకి మాత్రం మహిళలు రాకూడదని ముస్లిం సాధువులు చెబుతున్నారు. ఈ విషయమై ముంబై కోర్టు ఆదేశించినట్లు కథనాలు కూడా ఉన్నాయి. కొన్నేళ్లు ఇలా నడిచినా అసౌకర్యాలు తలెత్తే ప్రమాదం ఉండొచ్చని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు అంటున్నారు. అయ్యప్ప దేవస్థానం శబరిమల. భారతదేశంలో ఈ పేరు తెలియని వారు ఉండరేమో. కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలోని పశ్చిమ కనుమలో నెలకొని ఉన్న పుణ్యక్షేత్రం శబరిమల. భక్తులు 41 కఠోర దీక్షలు పాటించి దేశం నలుమూల నుంచి శబరిమల యాత్రకు బయలుదేరుతారు. అయితే శబరిమల అయ్యప్ప దేవస్థానంలోకి 12 నుంచి 25 వయసున్న అమ్మాయిలను ఈ దేవస్థానంలోకి అనుమతించరు. పురాణాల ప్రకారం యువకుడిగా ఉన్న అయ్యప్పను తనను వివాహం చేసుకోవాల్సిందిగా నీలా అనే యువతి తన కోరికను తెలపగా ఆమె కోరికను అయ్యప్ప తిరస్కరించినట్లు చరిత్రకారులు పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు అయ్యప్ప జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటానని, పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేసినట్లు కూడా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ దేవస్థానంలోకి యవ్వనంలో ఉన్న అమ్మాయిలను అనుమతించరట. కార్తికేయ గుడి, పెహోవా, హర్యానా. హర్యానాలోని కార్తికేయ పుణ్యక్షేత్రానికి మహిళలను అనుమతించరు. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఉన్న కార్తికేయ ఆలయానికి వచ్చిన స్త్రీని అక్కడి వారు నిందించారట. ఈ ఆలయంలో మహిళలను అనుమతించకూడదనడానికి బ్రహ్మచారిగా ఉంటూ ధ్యానం చేస్తున్న కార్తికేయ బ్రహ్మ నుంచి తనకంటే శక్తులు పొందుతాడని, ఈర్ష్యకు లోనై అందాల నర్తకి అప్సరసను భూలోకంలో ధ్యానస్థితిలో ఉన్న కార్తికేయ ధ్యానాన్ని భంగం చేయాలని పంపిస్తాడు. తన దీక్ష భగ్నం చేసిన అప్సరసపై కోపంతో ఆమెను రాయిలా ఉండేలా కార్తికేయ శపించాడని, ఏ స్త్రీ ఇక్కడికి వచ్చినా రాయిలా మారుతుందని పురాణాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ ఆలయంలోనికి మహిళల్ని రానివ్వరట. మవాలి మాత మందిర్, రాజస్థాన్. ఉదయపూర్ జిల్లా చిత్తూర్గర్లో ఉన్న మవాలిమాత ఆలయంలో కొత్త నిబంధన పెట్టారు. బ్రహ్మచర్యం ఉన్న వారిని మహిళలు తమ వశం చేసుకోవడానికి పై 2 దేవస్థానాలలో స్త్రీలను అనుమతించరని పురాణాలు చెబుతుంటే, మవాలిమాత మందిరంలోకి స్త్రీలను అనుమతించకూడదని ఇక్కడి అధికారులే ప్రకటించారు. ఈ ఆలయంలో కొలువైన మవాలిమాత ఒకరోజు భూమిని చీల్చుకుంటూ ఇక్కడి మహిళలను అనుమతించకూడదని, తను పెళ్లి చేసుకోలేదని ఆలయ పూజారులతో ఆ దేవత చెప్పినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి మగవారిని మాత్రమే దర్శనానికే అనుమతిస్తారు. అమ్మ అనుగ్రహం పొందేందుకు స్త్రీల కోసం దగ్గరలోని మరో ఆలయాన్ని మవాలిమాత మందిర్ పేరు మీద నిర్మించారట. శ్రీకృష్ణ దేవాలయం, కేరళ. కేరళలోని మలయంకు కుజు గ్రామంలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో కొందరు స్వామీజులు ఉండేవారట. దశాబ్దాల కాలంలో పద్మనాభ ఆలయానికి చెందిన ఆ స్వాములు ఇక్కడి శ్రీకృష్ణ ఆలయానికి వచ్చి కొన్ని నెలలు నివసించారట. ఇక్కడకు మహిళలు ప్రవేశించరాదని ఆ స్వామీజీలు తెలిపారట. అయితే కొందరు మహిళలు ఈ ఆలయ ప్రాంగణంలోని ఆ చోటికి వెళ్ళడానికి ప్రయత్నించగా వారి చర్యను స్వామీజీలు ఖండించినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. పత్సాబి సత్ర, అస్సాం. 15వ శతాబ్దంలో శ్రీమంత శంకరదేవ అనే తత్వవేత్త అస్సాంలో పత్సాబి సత్రాన్ని నిర్మించాడు. ఈ ఆశ్రమంలోకి, ఆలయ గర్భగుడిలోకి 2010 వరకు స్త్రీలను అనుమతించేవారు కాదట. కాగా అప్పటి అస్సాం గవర్నర్ బేబీ పట్నాయక్ 20 మహిళలను ఆశ్రమ గర్భగుడిలోకి తీసుకెళ్లి ఆచారాల పద్ధతిని అనుసరించి ప్రార్థనలు చేశారట. అలాగే ఆ సత్రాధికారిని పాత పద్ధతిని, ఆచారాలను తప్పించి మహిళలను ఒప్పించినట్టు అక్కడి ప్రజలు చెబుతున్నారు. జైన్ ఆలయం, జనక్పూర్. తీర్థయాత్ర ప్రదేశాలుగా ఉన్న జైన్ టెంపుల్లోనికి మహిళలు ప్రవేశించకూడదని నిర్ణయం తీసుకున్నారు. నేపాల్ రాష్ట్రంలోని జనక్పూర్లో ఉన్న ఈ ఆలయానికి ప్రస్తుతం మోడర్న్ డ్రెస్సులు కాకుండా సాంప్రదాయ దుస్తులు, చీరలు ధరించి రావాలని జైన ఆలయ అధికారులు అంటున్నారు.